ప్రజలంతా గంటస్తంభం దగ్గరకు పరుగులెత్తి గంటలు లెక్కిస్తున్నారని చెప్పుకున్నాం కదా. అయితే ఇంతలో రాణి చనిపోయినట్లు గంటస్తంభానికి కబురు ఎలా వెళ్ళింది? నిజానికి రాణి చనిపోయినట్లు ఒక్క వృద్ధురాలికి తప్ప మరో పురుగుకి తెలియదే. అంతేకాదు గంటస్తంభం వద్ద కాపలవాడితో సహా అందరూ దర్బారులోనే ఉన్నారాయే. ఎప్పుడైతే గంట చెవిని పడిందో గంటస్తంభం కాచే కాపలవాడు కూడా నివ్వెరపోయాడు. ఎవరో ఆటగోటుతనానికి గంట మ్రోగిస్తూ ఉండుండాలి. ఒక్క క్షణం ఆలస్యం జరిగిన రాజ్యమంతా అలకలలం అయిపోతుంది. అందుచేత ఒక్క పరుగున వెళ్ళి గంటస్తంభం చేరుకున్నాడు. చూడగా గంటలు కొడుతున్నది ఒక వృద్ధురాలు. అయితే అప్పటికప్పుడే ఆమె 39 గంటలు కొట్టటము, ప్రజలంతా అక్కడికి చేరిపోవటము కూడా జరిగింది. ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన ఆ వృద్ధురాలని అమాంతం పట్టి చీల్చివేయాలనే తలంపుతో ఆమెను పట్టుకోబోయాడు. కానీ వృద్ధురాలు అదృశ్యరూపం పొంది ఎగిరి చక్కపోయింది. కాపలావాడు గజగజ వణికిపోయాడు. రాణి చనిపోయిందా? ఎలా నమ్మటం? ఈ వార్త ప్రజల్లో పాకిపోకముందే నిజమో అబద్ధమో తాను తెలుసుకోవాలి. అక్కడ చేరిన గుంపును నెట్టుకుని ఒక పరుగున అంతఃపురం చొరబడ్డాడు. రాణి శయ్యాగృహం ప్రవేశించాడు. రాణి చిరునిద్రలో ఉండటం చూచి నివ్వెరపోయాడు. జలజల కన్నీరు కారుస్తూ బరువుగా అడుగులు వేస్తూ గదిలో నుంచి బయటకు వచ్చేశాడు. అప్పటికే గంటస్తంభం నుంచి మరలి అంతా తిరిగి అంతఃపురానికి చేరుకున్నారు. రాణి శయ్యాగృహంలో నుంచి దుఃఖ సముద్రంలో మునిగి వస్తున్న కాపలావాడిని చూసి అంతా వారికి తెల్లమైపోయింది. అంతఃపురం అంతా రాణి రాణి అని కేకలతో మారుమ్రోగిపోతున్నది. ఇక అక్కడ రాజు పరిస్థితి ఎలా ఉన్నదంటే, ఎప్పుడైతే మరణగంట చెవుపడిందో అప్పుడే గుండె దడపట్టుకున్నది. ఒక్కొక్క గంట కొట్టినప్పుడల్లా తన గుండె మీద సుత్తి దెబ్బ కొట్టినట్టే అనిపించింది. 39 గంట చెవిని పడడంతోనే రాజు కూర్చున్నవాడు కూర్చున్నట్టే సోలిపోయాడు. అయితే చూడవచ్చిన రాజులు తప్ప రాజపరివారంలో ఒక్కరూ అక్కడ లేరు. వాళ్ళు రాజు సంగతి మర్చిపోయి గంటస్తంభం వైపు పరుగులెత్తారు. తీరా ఇప్పుడు అంతా తెలిసి వచ్చిన తర్వాత గానీ ఎవరికీ రాజు సంగతి స్ఫురణకు రాలేదు. అయ్యో, అంతా ఇక్కడే ఉన్నామే, బావ ఏమయ్యాడో అంటూ కంగారు పడ్డాడు శక్తిసింహుడు. అవును, ఇది మహాకలవర సమయం. బావగారు దర్బారులోనే ఉండి ఉండాలి. మీరు వెళ్ళి వారి సంగతి చూడండి, క్షణంలో నేను వచ్చేస్తున్నా అన్నాడు మంత్రి. శక్తిసింహుడు బయలుదేరాడు. అతని వెనుకనే తక్కిన పరివారం అంతా కదిలారు. వాళ్లతో పాటు ఆస్థాన వైద్యుడు, దాదీ కూడా పోబోయారు. మంత్రి వాళ్లనిద్దరినీ చూచి ఆగండి అని గద్దించాడు. ఆస్థాన వైద్యుడు, దాదీ తెల్లబోయారు. వీళ్లనిద్దరినీ వేరువేరుగా బంధించి ఉంచండి అని భటులకు ఆజ్ఞాపించాడు. భటులు వాళ్ళని తీసుకుపోయారు. తక్షణమే మంత్రి రాణి శయ్యాగారం తాళం వేసి దర్బారు చేరుకున్నాడు. మహారాజును అనేక విధాల ఓదార్చాడు. కానీ ఎంత చెప్పినా మహారాజుకు దుఃఖం ఆగలేదు. మంత్రి, రాణితోనే పోయింది నా బతుకు. లేకలేక పుట్టిన బిడ్డడిని కళ్ళారో చూచుకోకుండానే కన్ను మూసింది రాణి. దిక్కుమాలిన దేశాచారం, తలకొక పేరు రాసుకురావడమట. ఎవడు రాసిన పేరులో ఏమీ అపశృతి పలికిందో, బిడ్డడికి తల్లి గండం పట్టుకుంది. నా రాణి చచ్చిపోయింది. నా బిడ్డడికి ఎవరు పేరు పెట్టవద్దు. దేశాచారం కాదు, దేవుని ఆజ్ఞ అయినా సరే ఉల్లంఘించి తీరుతాను. నా బిడ్డడికి నా రాణి పేరే పెట్టండి. నా రాణి దేవప్రియ, నా బిడ్డడు దేవసింహుడు. ఏమి మంత్రి, నా మాట పాటిస్తావా అని పూరుకున్నాడు. అందుకు మంత్రి, తప్పకుండా పాటిస్తాను మహారాజా. దేవసింహుడు చక్కటి పేరు. మా తల్లిని స్మరించటం కంటే మాకు కావలసిందేముంటుంది? ఈ పేరు పెట్టి పిలవడానికి లోకమంతా సంతోషిస్తుంది అని చెప్పి రాజుని ఊరడించాడు. ఇక్కడ మంత్రి రాజు మాట్లాడుతూ ఉండగా శక్తిసింహుడు కోటలోకి వెళ్ళాడు. వెళ్లేసరికి వృద్ధురాలి వింతవైనం, వైద్యుణ్ణి దాదిని అదుపులో ఉంచడం, శయ్యాగారం తాళం పడడం, ఈ మొదలైన సందర్భాలన్నీ తెలిసి వచ్చినాయి. తీవ్రంగా ఆలోచించాడు. దాదిని ఉంచిన తావుకు వెళ్ళాడు. దాదీ, కథ అడ్డం తిరిగింది. తలచిన ఉద్దేశాలన్నీ తారుమారైనాయి. నిన్ను పెద్దలు విచారణ చేయవచ్చు. నీవు దోషివని వారు తీర్మానించవచ్చు. నీకు మరణశిక్ష విధించవచ్చు. భయపడకు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డువేస్తా. నిజం మాత్రం వెల్లడించకు అని ధైర్యం చెప్పాడు. రాణికి ఉత్తరక్రియలు జరిగిపోయినాయి. తరువాత మరి 2 రోజులకు మంత్రి ఆస్థాన వైద్యుణ్ణి, దాదిని దర్బారుకు రప్పించాడు. విచారణ చూడవచ్చిన జనంతో దర్బారు కిటకిటలాడుతున్నది. మొట్టమొదట మంత్రి ఆస్థాన వైద్యుడిని విచారించాడు. అందుకు ఆస్థాన వైద్యుడు, మంత్రి పుంగవ, కన్నతల్లి వంటి దేవప్రియ విషయంలో ఇలా జరిగిందంటే చాలా విడ్డూరంగా ఉన్నది. మీకంటే ఎక్కువగా నేనే శోకిస్తున్నాను, మీకంటే ఎక్కువగా ఆశ్చర్యపడుతున్నాను. కానీ ఇందులో ఏదో మోసం జరిగింది. ఇది ముమ్మాటికి నిజం. దేవి మరణానికి లోకానికి జవాబు చెప్పవలసిన బాధ్యత మీకంటే నాకే ఎక్కువ. కనుక నిజం తెలుసుకోవడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఇందుకు గాను ముందుగా మనం ఒక్క పర్యాయం రాణివారి శయ్యాగృహం పరిశీలించి రావడం అవసరం అన్నాడు.
అదే ప్రకారం వైద్యుణ్ణి వెంట పెట్టుకుని మంత్రి రాణిశయ్య గృహం చేరుకున్నాడు. అప్పుడు వైద్యుడు అక్కడ బల్ల మీద ఉన్న వస్తువులన్నీ ఒక్కొక్కటిగా పరిశీలించాడు. బల్ల మీద ఉన్న పాలలోట పడిపోయి పాలు ఒలికిపోయినాయి. అంతకు మినహా మరొక ఆచూకీ ఏమీ చిక్కింది కాదు. నిస్పృహ చెంది బయటికి వస్తుండగా వైద్యుడి దృష్టి అప్రయత్నంగా గదిలో ఒక మూలన పడి ఉన్న ఒక వస్తువునిపై పడింది. దగ్గరికి వెళ్ళి చూడగా అది ఒక చచ్చిపడి ఉన్న పిల్లి. ఇది కంటపడగానే మంత్రి వైద్యుడు ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు. అప్పుడు వైద్యుడు ఒలికిపోయి ఉన్న పాల వంక చూపుతూ, ఈ పాలు విషపూరితమైనవని తోస్తున్నది. నేను ఇచ్చిన మందు ఆ పాలల్లో కలిపి పుచ్చుకొని ఉంటుంది రాణి. అయితే పాలల్లో విషం ఎలా కలిసిందో అది నిలకడ మీదనే తెలియాలి అన్నాడు. నిలకడ మీద ఎలాగా తెలిసిపోతుంది అనుకోండి. అయితే బిడ్డడికిచ్చే పాలల్లో విషం కలిసిందంటే అది ఎలా జరిగిందో దాదికి తెలిసి ఉండాలి. కనుక మనం ఇప్పుడే ఆమెను విచారించుదాం అంటూ వైద్యుడితో సహా మంత్రి దర్బారు చేరుకున్నాడు. దాదిని విచారించసాగాడు మంత్రి. దాది, స్వామి, ఆ లోటాలో ఉన్నవి బిడ్డడి పాలు. నేనే అక్కడ పెట్టాను. పాలు పట్టుదామనుకునేంతలో ఒక వృద్ధురాలు వచ్చింది, నన్ను బెదిరించింది. నేను హడలిపోయి ఈ మాట చెప్పడానికే ప్రభువుల వారి వద్దకు పరిగెత్తుకుని వచ్చాను. అంతలోనే గంటలు వినబడినాయి. గంటలు కొట్టినది ఆ వృద్ధురాలేనని గంటలవాడు చెప్పనే చెప్పాడు కదా. ఆ దుర్మార్గురాలే పాలలో విషం కలిపి ఉంటుంది. ఇంకా నయం. కొంచెం సేపు ఉంటే తెలియక ఈ పాలు బిడ్డడికి కూడా పట్టి ఉండేదాన్ని. బిడ్డడి ప్రాణాలకు కూడా మోసం వచ్చి ఉండేది. ఈ బిడ్డ ఎంతో అదృష్టవంతుడు, అందుకనే దేవుడు కాపాడాడు అని చెప్పింది. ఎవరి వృద్ధురాలు? ఆమెది ఏ ఊరు, ఏ దేశం? ఆమెకు ఇక్కడ ఏమి పని? అసలు ఈ లోపలికి ఎలా ప్రవేశించింది? పాలలో విషం కలపడం ఏమిటి? ఎవరూ లేకుండా చూచి మరణగంటలు కొట్టడం ఏమిటి? ఇన్ని దుండగాళ్ళు చేసి పట్టుబడకుండా మాయం కావడం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబు తెలియక మంత్రి వైద్యుడు ఆలోచనలో పడ్డారు. తక్కిన వాళ్లంతా తెల్లబోయి కూర్చున్నారు. అప్పుడు మంత్రి భటులతో, ఆ వృద్ధురాలు మానవాతీతమైనదిగా కనబడుతూ ఉన్నది. ఆమెకు ఈ కోటలో గట్టి సంబంధం ఉన్నట్లు తోస్తున్నది. నిజానిజాలు తెలిసే వరకు ఏమనుకోవటానికి వీలు లేకుండా ఉన్నదే. ఆమె రాకపోదు, మళ్లీ కోటలోకి వస్తుంది, కనిపెట్టి ఉండండి అని హెచ్చరించాడు. ఆ వృద్ధురాలు వచ్చే వరకు దాదిని వైద్యుణ్ణి అదుపులో ఉంచమన్నాడు. రోజులు నెలలు గడిచిపోతున్నాయి. రాజభటులు యావన్మంది మరొక వ్యాపకం లేకుండా 1000 కళ్ళతో కనిపెట్టుకుని చూస్తూ ఉన్నారు. వృద్ధురాలు తిరిగి ఎప్పుడు కంటపడుతుందా, ఎప్పుడు చీల్చి చండాడుదామా అని. కానీ ఎంతకు వృద్ధురాలు జాడ ఏమీ తెలియలేదు. అందరూ నిస్పృహ చెందారు. ఇక రాజు సంగతి చెప్పనే అక్కరలేదు. రాణి పోవడంతోనే మనస్థిమితం తప్పింది. మంత్రి, భావమరది ఎంత ధైర్యం చెప్పినా ఫలితం లేకపోయింది. క్రమంగా ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. రాజు భావమరదిని పిలిచి పిల్లా జల్లాలతో సహా వచ్చి కోటలోనే ఉండిపోమ్మన్నాడు. శక్తిసింహుడికి మాత్రం అంతకంటే కావలసినదేముంది? మరునాడే కుటుంబంతో వచ్చి రాజభవనంలో ప్రవేశించాడు. శక్తిసింహుడే రాజ్యభారం వహించాడు. ఇక యువరాజు నామకరణం నాడు దాది చేతులలో నుంచి జారిపడ్డ క్షణమే మొదలు పసివాని ఆరోగ్యం చెడింది. కళకళలాడే ఆ ముఖంలోని చిరునవ్వు ఆనాటితోనే అంతరించిపోయింది. అంతకంటే ఘోరం. ఒక్కొక్క రోజు పైబడిన కొద్దీ శరీరం అంతా పెరుగుతూ ఉన్నా కాళ్లు మాత్రం సన్నబడటం మొదలుపెట్టి దాదాపు చీపురు పుల్లల్లా తయారైనాయి. ఆ కాళ్లల్లో వీసుమెత్తు సత్తు కూడా లేకుండా పోయింది. కాళ్లు ఉండి కూడా కుంటివాడి అయిపోయాడు. అయితే ఈ సంగతి రాజుదాకా పోనేలేదు. రాజే కాదు, ఇప్పుడు యువరాజును పెంచుతున్న దాదికి తప్ప మరొక మనిషికి ఈ గుట్టు తెలియకుండా శక్తిసింహుడు కట్టుదిట్టం చేశాడు. ఎంతో జాగ్రత్తగా మసలుకుంటూ రోజుకు ఈ 1-2 పర్యాయాలు మాత్రం పొత్తిళ్ల గుడ్డలతో యువరాజుని తీసుకెళ్లి రాజుకు చూపుతుండమని దాదికి హెచ్చరించి వచ్చాడు. చిన్నవాడిని చూచినప్పుడల్లా రాజు, నా తండ్రి చిరునవ్వు నా రాణితోటే మాయమైపోయింది, పాపం పసికును ఎలా పెంచుతారో అని నిట్టూర్చేవాడు. యువరాజు ముఖం కళావిహీనంగా ఉండడానికి కారణం కొంతవరకు తల్లిలో లేని లోపమే అయినా అంతకంటే ముఖ్యం ఆరోగ్యం చెడిపోవటమే అని పాపం రాజుకేం తెలుసు. 3 గడిచినాయి. దేవసింహుడు ఈ పాటికి నడక నేర్చి ఉండాలి కదా. అయినా దాది చిన్నప్పటిలాగానే ఇంకా బిడ్డకు గుడ్డలు కప్పి ఎత్తుకు వచ్చి చూపుతున్నది. ఇది చూచి రాజు, జాగ్రత్తగా పెంచమంటే మరీ ఇంత చంకదెగకుండా చేయమనా? అది అంత మంచిది కాదు. నడవలసిన వయసులో నడవనివ్వాలి. ఏది ఒకమారు దించు, నా తండ్రి తప్పటడుగులు వేస్తూ ఉంటే కళ్ళారా చూస్తాను అన్నాడు. ఏమి చెప్పాలో తోచక దాది దిక్కులు చూడసాగింది. సరిగ్గా అదే సమయంలో శక్తిసింహుడు అక్కడే ఉండడం సంభవించింది. దాది పడుతున్న అవస్థ గ్రహించాడు. ఆమె జవాబు చెప్పేటంతలో తానే కలగజేసుకుని, క్షమించాలి, మీతో ఒక మనవి చేద్దామని చాలా కాలంగా అనుకుంటున్నాను. అయితే అదేమంత పెద్ద విషయం కాదు గనక పని కట్టుకుని చెప్పలేదు. మరొకలాగా
అని ఆగాడు. చెప్పవై బావా, నా దగ్గర సందేహం ఎందుకు అన్నాడు రాజు. మరేమీ లేదు, మన చిరంజీవి సంగతే. పుట్టినది మొదలుకొని చూస్తున్నాము. బిడ్డడి కాళ్ళు అంత బలంగా కనిపించడం లేదు. తక్కిన అవయవాలన్నీ చక్కగా పెరుగుతున్నవి, కానీ కాళ్లల్లో మాత్రం ఏదో లోపం వచ్చింది. ఇందుకు అసలు కారణం ఏమై ఉంటుందా అని తెలుసుకోవటానికి ఎంతో ప్రయత్నించాను, కానీ ఏమీ బోధపడింది కాదు. అందుకనే బహుశా దాది బిడ్డని కిందకు దింపకపోవడం అని ఎంతో నమ్రతగా వివరించాడు. రాజు తెల్లబోయాడు. కోపం కూడా వచ్చింది. ఇంతకాలంగా ఈ విషయము నాకు తెలియజేయకపోవటానికి కారణం ఏది? బిడ్డడిని ఇలా ఇవ్వు అంటూ దాది చేతిలో బిడ్డడిని అందుకున్నాడు. కాళ్లపైనున్న గుడ్డలు తొలగించి ఒక్కచూపు చూశాడు. కృశించిపోయి ఎముక అయినా ఉన్నదా లేదా అనే నీరస స్థితిలో ఉన్న ఆ కాళ్లను చూచి రాజు కొయ్యబారిపోయాడు. కొద్దిసేపటికి తెప్పరిల్లుకొని, దారుణం, తక్షణమే ఘనవైద్యుల్ని రప్పించండి, పొండి అని బొబ్బలు పెట్టాడు. రాజ్యంలోని ఘనవైద్యులంతా వచ్చారు. అన్ని రకముల శస్త్రచికిత్సలు చేశారు, కానీ ఫలితం కనిపించలేదు. రాణి ఎడబాటుతోనే కుంగి కృశించిపోయాడు రాజు. తలవని తలంపుగా వచ్చిన ఈ అవాంతరంతో పూర్తిగా మంచం పట్టాడు. కాలం సమీపించిందని గుర్తించుకున్నాడు. తాను పోతే మరి యువరాజుకు దిక్కెవరు? ఇంకా ఉంది.